हाय फ्रेंड्स, आई एम अरविंद। सो वंस गो थ्रू दिस डिस्क्लेमर। सो फ्रेंड्स, दिस आर द इंडिकेटर्स विच आई फॉलो डेली, लाइक सेंट्रल पिवट रेंज, मूविंग एवरेज, दैट इज एक्सपोनेंशियल मूविंग एवरेज, वॉल्यूम एंड कैंडल पैटर्न्स। सो अकॉर्डिंग टू मी, these are the four stocks which will be trending tomorrow: HCL Technologies, SBI Life Insurance, Bajaj Auto, Divi's Laboratories. Actually, SBI Life Insurance manaki ee roju list lo kuda undi, but ee roju stock antaga movement lekapodam valana adi repo lo trending ane untundi. So once manam ee four stocks charts lo chuddam. HCL టెక్ సరే సిపిఆర్ తీసేసినట్లయితే చూద్దాం. మనకి నిన్నటి నుండి అగ్రెసివ్ సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. సో రేపు మ్యాక్సిమం ఇది బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, జస్ట్ లైక్ ఈరోజు ఏషియన్ పెయింట్స్ ఎలా బ్రేక్అవుట్ ఇచ్చిందో అలానే మేబీ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. సో దీనికి రెసిస్టెన్స్ లైన్స్ వచ్చేసి విమానం డ్రా చేసుకున్నవి ఈరోజు. ఏం లేదండి, నేను అది దీని లైన్స్ గీయడానికి పెద్దగా ఏం అవసరం లేదు. అది ప్రీవియస్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో చూడండి క్లియర్గా, ఇక్కడ లైక్ 844.85 దగ్గర టూ టైమ్స్ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ వచ్చి ఇక్కడే ఎందుకు రెసిస్టెన్స్ ఫేస్ చేసిందంటే, మనకి మెమరీ ఉన్నా లేకపోయినా చార్ట్కి ఖచ్చితంగా మెమరీ ఉంటుంది. చార్ట్ రిమెంబర్స్ ద ప్రైస్. దానికి ప్రీవియస్గా ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఏంటి అనేది ఒక ఇది ఉంటుంది. సో మనం వాటిని రెసిస్టెన్స్ లైన్స్గా తీసుకుంటే రేపు మార్కెట్ ఒకవేళ బులిష్గా ఉంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకి గుర్తుండవు ప్రీవియస్ ఏ టైం ఎక్కడ ఏమైనా. సో ఈ లైన్స్ తీసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. సో దిస్ ఇస్ HCL టెక్. ఇది కూడా మ్యాక్సిమం రేపు బులిషే ఉంటుంది, సిపిఆర్ సజెస్ట్ చేస్తున్నట్టు బులిష్ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అది మనం ఈరోజు మన లిస్ట్లో ఉంది, బట్ ఈరోజు అంతగా ట్రెండింగ్ ఏం లేదు ఇది. సో మళ్ళీ రేపటి లిస్ట్లో కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ ఈరోజు కూడా మార్నింగ్ బయర్స్ మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ బయర్స్, అది మొన్న కూడా అది జరిగింది, బయర్స్ సెల్లర్స్. సో టూ డేస్ ఇదే రేంజ్లో ఉండడం వలన ట్రెండింగ్ ఉండొచ్చు రేపు, మేబీ చూద్దాం. దీని రెసిస్టెన్స్ లైన్ వచ్చేసి 841.20. థర్డ్ స్టాక్ బజాజ్ ఆటో. సో ఇది టూ డేస్ నుండి ఇదే రేంజ్లో ఉందండి, లైక్ 2929.75 నుండి 3020 మధ్యలో మూవ్ అవుతుంది. సో మనం చూసినట్టయితే ఇది మంచి బై పాయింట్. ఇక్కడ 2944 ఇంత కిందికి, దీనికన్నా కిందికి మార్కెట్ రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్ ఏదైనా మార్నింగ్ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ వచ్చినా ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్లో 29 చెప్పాను కదా చార్ట్ రిమెంబర్ ప్రైస్ అని, ఎగ్జాక్ట్లీ ఈ ప్రైస్లో 2943 ఇక్కడ ఒక లైన్ తీసుకుంటే బెటర్. ఈ ప్రైస్లో మార్కెట్ మళ్ళీ మూమెంట్ ఉంటుంది అప్వర్డ్స్. సిపిఆర్ అయితే ఇది మార్కెట్ రేపు ఇది బుల్లిషే ఉంటుందని సజెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఏమైనా బ్యాడ్ న్యూస్ అట్లా ఏమైనా ఉండి యాక్చువల్గా మనకి ఈ గ్యాప్ క్రియేట్ అయింది కదండి, ఎందుకంటే దీని రిజల్ట్స్ వచ్చాయి 3 డేస్ బ్యాక్ ఏమో, దానివల్ల ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో రేపు ఏమన్నా మార్కెట్ ఒకవేళ నెగిటివ్ సైడ్ ఎలా ఉంటే ఖచ్చితంగా ఈ గ్యాప్ని కవర్ చేస్తుంది. సో మనం ఇక్కడ గ్యాప్ అని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి
దివి స్లాబ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఏదైతే ఉందో 3141 అనే పాయింట్, ఇది ప్రీవియస్గా 2-3 టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 1, 2, 3, 4 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్ అలా. సో ఆ రెసిస్టెన్సే మళ్ళీ ఇక్కడ సపోర్ట్గా మారింది. సో అందుకనే మార్కెట్ దీని కిందికి రావట్లేదు, 3141 కిందికి. రేపు ఇది బుల్లిషే ఉంది. సో మనం తీసుకున్న 4 స్టాక్స్ కూడా సిపిఆర్ ప్రకారం మార్కెట్ బుల్లిషే సజెస్ట్ చేస్తుంది. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటని. సో ఇక్కడ ఇదంతా వర్జిన్ సిపిఆర్ అండి. వర్జిన్ సిపిఆర్ అని నేను ఎలా చెప్తున్నా అంటే, ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇది టుమారో సిపి వాట్ పాయింట్ కదా. షో డైలీ పెడదాం. డైలీ పెడితే చూడండి, ఇది ఈరోజు ఫామ్ అయినాయి. ఈరోజు సిపిఆర్, ఇది ఈరోజు సిపిఆర్ని ఈరోజు క్యాండిల్స్ ఏవి టచ్ చేయలేదు. దట్ మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అది వర్జిన్ సిపిఆర్ అనమాట. రేపు మార్కెట్ ఈ లైన్ క్రాస్ అవ్వదు. ఒకవేళ క్రాస్ అయినా ఇక్కడ వరకు వచ్చినా కానీ ఈ లైన్ మాత్రం క్రాస్ అవ్వదు. సో డౌన్ సైడ్ అసలు షార్ట్ మనం తీసుకోకూడదు దివి స్లాబ్లో. సో దిస్ ఇస్ అడ్వాంటేజ్ అండి. ఇది ఆల్మోస్ట్ నేను బ్యాక్ టెస్ట్ చేసిన వరకు అయితే ఒక 60-70% ఇది ప్రతిసారి అక్యురసీ ఉంది, 60% అక్యురసీ ఉంది. మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఏది 100% ఉండదు. సో వర్జిన్ సిపిఆర్ ఫామ్ చేసింది. సో మార్కెట్ అసలు ఫస్ట్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దీని కిందికే రాదు, అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. సో దీని కిందికే రానప్పుడు దీని కిందకి ఎలాగ రాదు. సో రేపు షార్ట్ అసలు తీసుకోవద్దు డివి స్లాబ్లో. సో అంతే అండి 4 స్టాక్స్. థ్యాంక్ యూ.